యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. సినీ హాస్య ప్రమలు టీవీ రమణారెడ్డి అల్లు రామలింగయ్యల జయంతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో అఖండమైనటువంటి హాస్య బ్రహ్మలుగా విఖ్యాతిగాంచినటువంటి ఇద్దరు, ఒకరు శ్రీయుతులు రమణారెడ్డి గారు, మరొకరు అల్లు రామలింగయ్య గారు. రమణారెడ్డి గారిని గురించి మనకి తెలుసు, మన వారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారు, జగదేవిపేట వాళ్ళ స్వగ్రామం. ఇక్కడ అత్యున్నతమైనటువంటి స్థితికి ఎదిగినటువంటి తుఫాన్ అనేటటువంటి నాటకంలో ఆయన చూసిన ప్రతిభ సినిమా రంగాన్ని ఆకర్షించింది. ఆ విధంగా వారు సినిమా రంగంలో ఎప్పుడు పోయారు, ఎంతకాలమైందో, దశాబ్దాలు గడిచిపోయింది, వాళ్ళు సినిమా రంగంలో నిలదొక్కుని అత్యున్నతమైనటువంటి స్థితి, అత్యున్నతమైనటువంటి ఏమంటారు అంటే స్టార్ కమేడియన్స్ అంటారు, అటువంటి స్థితికి ఎదిగినటువంటి రమణారెడ్డి గారు, మరి అల్లు రామలింగయ్య గారు, వారు ఎప్పటి నుంచో ఉన్నారు నాకు తెలియని స్థితిలో నుంచి కూడా వారు సినీ రంగాలను ఏరినటువంటి మహానుభావుడు ఆయన. రమణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రార్డినరీ పరిస్థితులు ఏంటంటే, నెల్లూరులో టౌన్ హాల్లో వయోభంగం వెలిగిపోయేటటువంటి పరిస్థితులు ఆనాడు రమణారెడ్డి గారి తుఫాన్ నాటకంలో ప్రత్యేకంగా కనబడేది ఆయన ఫేస్, ఆయన యాక్టివ్, ఆయన ఎంత యాక్షన్, ఎంత యాక్టివిటీగా ఉంటాడో, ఎంత యాక్టివ్గా ఉంటాడో, నిజంగా ఆయన అంత బక్కపలసిన ఆయన ఈయన పడిపోతాడేమో అనుకుంటే బాగా నిలబడతాడు దర్జాగా. నిజంగా కూడా చాలా గొప్ప విషయం ఆయన గురించి చెప్పుకోవాలంటే, మనవాడు అని కాదు కానీ అందరి వాడే ఆయన, కానీ మన నిల్లేరేయుడు జగదేవిపేట వారి స్థిర నివాసం, వాళ్ళంతా కూడా బాగా ఎదిగిన వాళ్ళైతే ఈయనేదో నాటకాల్లో ఉండాలని కూడా వాళ్ళు కొంతమంది వాళ్ళ బంధువులు అనుకునేవాళ్ళు అంట. అటువంటి వాడు అత్యున్నత స్థాయికి ఎదిగాడు, కోటీశ్వరుడు అయ్యాడు, ధనవంతుడు అయ్యాడు, కుబేరుడు అయ్యాడు. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు. ఈరోజు మన హాస్య నటుడు తిక్కవరపు వెంకట రమణారెడ్డి గారు మన నెల్లూరు జిల్లా వాసి, జగదేవిపేట. ఆయనది ఈరోజు 102వ జయంతి. ఆయన సినిమాలోకి పోకముందు శానిటరీ ఇన్స్పెక్టర్గా నెల్లూరులో పనిచేశాడు. లవకుశ తీసిన నిర్మాత శంకర్ రెడ్డి గారు ఈయన సినిమాలోకి చేరిస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఒక సలహా ఇస్తే ఈ శానిటరీ ఉద్యోగం రిజైన్ చేసి చెన్నైకి పోయి అక్కడ సినిమా ప్రయత్నం చేశాడు. అక్కడ మొదటగా మాయాపిల్లని జానపద చిత్రంలో శంకర్ రెడ్డి గారు అవకాశం ఇప్పించడం జరిగింది. ఆయన సన్నగా బక్కగా ఉండడం, కాళ్ళు చేతులు పొడుగ్గా ఉండడమే ఆయనకి సినిమాలో వచ్చిన అవకాశం. మంచి హాస్య నటుడు, రేలంగి రమణారెడ్డి కాంబినేషను అంత అద్భుతంగా ఉండేది. ఆయన సన్నివేశాలు న్యాచురల్గా మన నెల్లూరు భాష, ఒక డైలాగులో ముక్కాలు భాగం అరగంట సేపు ఆయన డైలాగులు ఉంటే 20 నిమిషాలు నెల్లూరు మాండలికం భాషలో మాట్లాడేవాడు. ఆయన నవ్వకుండా మనల్ని నవ్వించేవాడు. ఆ పొడుగు కాడు, పొడుగు కాళ్ళు, పొడుగు చేతులతో ఉన్నట్టే ఉండి పడిపోవడం, ఉన్నట్టే ఉండి కూలిపోవడం, అటువంటి మనకి హాస్యం తెప్పించే సన్నివేశాలు ఎక్కువగా చేసేవాడు. ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది మన నెల్లూరు వాసిగా. అలాగే అల్లూరు రామలింగయ్య గారిది, పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లా. ఆయనది 101వ జన్మదినం. ఆయనతో పరిచయం ఉంది, చాలాసార్లు ఆయన కలవటం జరిగింది. నెల్లూరుకు కూడా వచ్చాడు, ఆయనతో సంభాషించాం. చెన్నైలో కూడా పలుమార్లు కలిశాం. ఆయన కుటుంబం అంతా కూడా సినిమా సంబంధించిన కుటుంబం. ఆయన అల్లుడైతేమి, కుమారుడైతేమి, మనవాళ్ళైతేమి, మొత్తం 5-6 మంది సినీ ప్రపంచంలో ఆయన బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి హాస్య నటుడు, కొన్ని సినిమాలు మరువలేని ఉన్నాయి, ముత్యాల ముగ్గు కానీ, మనుషులంతా ఒకటే కానీ, ఇటువంటి చాలా సినిమాల్లో చేశాడు. ఆయన కోరిక 1116 సినిమాలు చేయాలని ఆయనకు కోరిక ఉండింది. 1030 సినిమాలతోనే ఆయనకి ముగింపు కార్యక్రమం జరిగింది. మనుషులంతా ఒకటిలో ఒక పాట కూడా బాగా మంచి పాపులర్, ముత్యాల వస్తావా అనేది కూడా మంచి గుర్తింపు వచ్చింది. చాలా సినిమాల్లో ఆయన అల్లూరు రామలింగయ్య గారు అంటే పాత తరం రేలంగి రమణారెడ్డి కాడి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మానందం ఈళ్ళు వరకు, ఈ బ్యాచ్ వరకు కూడా 3 తరాలు కామెడీ వాళ్లతో ఆయన నటించే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. యాక్ట్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. గుర్తింపు పొందిన హాస్య నటులు పద్మశ్రీ అల్లూరు రామలింగయ్య, టీవీ రమణారెడ్డి గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని
యాక్ట్ ఛానల్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయం. మరియు మంచి కార్యక్రమం చేయబడుతున్న వారికి యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇద్దరు చిన్న చిన్న వేషాలతోనే సినిమా రంగంలో ప్రవేశించారు. రమణారెడ్డి గారు చిన్న చిన్న పాత్రలతో, అల్లూరు అంగలకి చిన్న చిన్న పాత్రలతో పోషిస్తూ నటన మీద ఆసక్తితో నిర్మాతల దర్శకుల దృష్టిలో పడి వారు ఎటువంటి పాత్రనే నేను అవలీనంగా పోషిస్తామన్న స్థాయికి ఎదిగారు. చిన్న చిన్న పాత్రలే. రమణారెడ్డి గారు అయితే సేవకుడుగా హీరో పక్కన ఆ కాలంలో ఉండే హీరోలు సిహెచ్ నారాయణరావు, నాగయ్య, తర్వాత లక్ష్మణమూర్తి వీళ్ళందరూ పక్కన నిలబడి ఉండేవారు. అల్లూరు రంగలంగా అయితే మరీ చిన్న చిన్న పాత్రలు చేశారు, గుంపులో గోవిందలాగా ఉండేవారు. అటువంటి వ్యక్తులు దర్శకులను నిర్మాతలను గౌరవించి అప్పటి నుంచి క్రమశిక్షణతో ఉండబట్టి అనంతకాలంలోనే గుర్తింపు పొందారు. ఇప్పుడు హీరోలాగా వీళ్ళిద్దరూ ఈ ఫ్రేమ్లో పూర్తిగా ఉండరు, చలనచిత్రం పూర్తయ్యేంతవరకు ఉండరు. కొద్ది పాత్రలైనా కానీ ప్రేక్షకులను ఆకట్టుకునేవాళ్ళు. ఈరోజు అల్లూరు రామలింగాయది, ఈరోజు కార్యక్రమం జయంతి అంటే రమణారెడ్డిది. రమణారెడ్డి గారు మొదటగా, రమణారెడ్డి నేను ఆత్మకూరు బస్ స్టాండ్లో మాకు పళ్ళంగడి కూల్ డ్రింక్ షాప్ ఉండేది. ఆడ మేమందరం వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఈయన పెట్రోల్ బంక్ కాడ వచ్చి పెట్రోల్ పట్టించుకుంటున్నాడు రమణారెడ్డి, రాడి పోదాం అన్నాం. ఆడకపోతే ఆ పెట్రోల్ బంక్ అంగడి అతను ఈ రమణారెడ్డి ఇంకా మా బస్ స్టాండ్ ఉండే పెద్ద మనుషులు అందరూ కలుసుకొని కూర్చొని టీలు తాగుతున్నారు. అప్పుడు నేను పోయి రమణారెడ్డి గారికి నమస్కారం పెట్టాను. ఆయన సెకండ్ ఇచ్చాడు, మా పెద్దోడు అని చెప్పారు. అప్పుడు నా పేరు అందరూ పెద్దోడు అనేది, మా ఇంట్లో వాళ్ళు అనేది ఆడ కూడా అట్లా అనేవాళ్ళు. అట్లా మా పెద్దోడు అన్నాడు, అవునా అని ఆయన సెకండ్ ఇచ్చాడు. అట్లా రమణారెడ్డి గారిని స్వయంగా చూశాను నేను, ఆయన సెకండ్ కూడా తీసుకున్నాను. ఇంకా అల్లూరు రామలింగయ్య గురించి చెప్పాలంటే అది చిన్న విషయం కాదు. మేము నాగూరు నాగపట్నం టూర్ పోతాము. ఆ టూర్ పోయేసి వచ్చిన తర్వాత మద్రాసుకు వచ్చి రామారావుని, నాగేశ్వరరావు అంటే నాగేశ్వరరావు ఎప్పుడు బయటకు వచ్చి చూసి కనబడ్డు, రామారావు మాత్రం ఉండగానే వచ్చేవాడు. అట్లాగే అందరు సినిమా యాక్టర్లు వీళ్ళకి పోయి చూస్తూ వచ్చేవాళ్ళం మేము. ఆ టూర్ పోయినప్పుడు అల్లూరు రాముల ఇంటికి పోతే అల్లూరు రాముల కూర్చొన్నాడు పెద్ద సోఫాల బాల్కనీలో. సార్ మీరు లేయండి, మిమ్మల్ని చూడాలంటే నేనేం తప్పు చేయలేదయా, నేను ఎందుకు లేస్తాను అన్నాడు. సరే కానీ మీరు అందరు ఇంతమంది వచ్చారు, ఆడ జయమాలిని ఉంది, మీరు పోండి చీరన కట్టుకుంటుంది అని అన్నాడు. అలాంటి ఆశనట్లు అల్లూరు రామలింగయ్య గారికి, రమణారెడ్డి గారికి ఈరోజు జయంతి చేయడం అంటే చాలా సంతోషం. నా పేరు సేగు రాము. అల్లూరు రామలింగయ్య గారిని 95లో నేను చూశాను. సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే మేము ఒక 30 మంది టూరిస్ట్గా అందరూ వెళ్ళబోయేటప్పుడు అల్లూరు రామలింగయ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏం సార్ మీరు ఢిల్లీకి ఎప్పుడు పోతున్నారు, మీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు కదా అంటే లేదు ఎల్లుండి పోతున్నానని చెప్పాడు. ఆ రోజు మేమందరం ఫోటో దిగినప్పుడు ఆయన రీల్ లేదన్నాడు. ఓ ఏమో లేదని అనుకుంటే లేదు నేను కామెడీకి చెప్పాను అన్నాడు. నా పేరు అబ్దుల్ మజీద్. నాకు నచ్చిన హాసనటులో ముఖ్యమైన హాసనటులుగా నేను చిన్నప్పటి నుంచి ఆదర్శంగా భావించిన వ్యక్తి అల్లూరు రామలింగయ్య గారు. ఆయన 1922 అక్టోబర్1 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాలకులు గ్రామంలో జన్మించారు. అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి హాస్య నటుడు మరియు నిర్మాతగా కూడా ఈయన తెలుగు కళామతల్లికి ఆయన సేవల్ని అందించడంలో నిమగ్నులయ్యారు. చిన్నతనంలో అల్లూరు రామలింగయ్య గారికి చదువు పెద్దగా అబ్బేది కాదు, కానీ ఆయనకున్నదల్లా ఒకటే, తన నటనతోనే కాకుండా తన పాటలతో కూడా ఎదుటి వాళ్ళని నవ్వించాలి అనే అంశంతోనే ఆయన వాళ్ళ స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతూ అందరినీ అనుకరించి ఆయన అందరినీ కడుపుబ్బర నవ్వించేవారు. అంతటి మంచి గుణం, ఒకరికి నా హాస్యంతోనే నేను అందరికీ పరిచయం అవ్వాలి అనే ఒక లక్ష్యమే ఆయన్ని ముందు తర వాళ్ళ తరం హాస్యనటులనే కాకుండా ఇప్పటి తరాల్లో ఉన్న హాస్యనటుల్ని కూడా ఆదర్శంగా తీసుకోవడం జరిగిందంటే అది ఆయనకున్న గొప్ప లక్షణము, అది ఆయన కళకి ఒక మంచి నిదర్శనంగా నేను అనుకుంటున్నాను. ఆయన జ్ఞాపకార్థము నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. రంజుభలే రామ్ చిలక రమ్మంది ఎనకెనక చూసుకో పిల్లో నీలో ఓపిక, రంజుభలే రామ్ చిలక రమ్మంది ఎనకెనక చూసుకో పిల్లో నీలో ఓపిక,
రంజు భలే రామ్చిలక రమ్మంది ఎనకెనక చూసుకో పిల్లో నీలో ఓపిక. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్వీ సుబ్బయ్య. రమణారెడ్డి గారు, అల్లురంగయ్య గారు నాకు దగ్గర దగ్గర 50 సంవత్సరాల నుంచి తెలుసు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేసి వాళ్ళ యాక్షన్ చూస్తే ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే, కానీ అంత ఆనందంగా ఉండేది. కానీ అల్లు రామలింగయ్య అయితే అదే ముత్యాల ముగ్గు పాటకి బ్రహ్మాండంగా ఇచ్చేసాడు. ఇంకొకటి బుద్ధిమంతుడు సినిమాలో ఆయన చేసిన యాక్షన్ బ్రహ్మాండంగా ఇదవుతుంది. బాబు గారు మీరేదో ఏదో ఆనందంలో ఉంటారంటే కదా, నాకు ఒకసారి చూపించున్నారు. అదే అమ్మగారిని అడిగి అప్పుడు చెప్తాను నన్ను నిర్మిస్తాడు. అట్లా అల్లు రామలింగయ్య గారు చాలా గొప్ప యాక్టరు. ఆయన 1000 సినిమాలు చేశారంటే చిన్న సామాన్యమైన ఇది కాదు. రమణారెడ్డి గారు మన జగదేవపేటకి సంబంధించిన యాక్టరు. ఆయన కూడా చాలా గొప్ప సినిమాల్లో వాళ్ళు ఇద్దరు కలిసి మాయబజార్లో వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తారు. ఏంటి అసలు వంటకం మీదయ్యా, అసలు వాళ్ళు ఏంది వంటకం అదే గోంగూర అని జనాల్ని చాలా నవ్విస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగు చలనచిత్ర హాస్య బ్రహ్మలైనటువంటి రమణారెడ్డి గారు, అలాగే అల్లు రామలింగయ్య గారి జయంతులు ఒకే రోజు కావడం విశేషం. అందులోనూ మన నెల్లూరు జిల్లా తోటి ఇద్దరికి కూడా అనుబంధం ఉంది. ఒకరైతే మన జిల్లా వాస్తవ్యులు రమణారెడ్డి గారు, మరొకరు అల్లు రామలింగయ్య గారు. అయితే వారి అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం ఎక్కువ కాలం మన నెల్లూరు నగరంలో ఉండడం తోటి పరోక్ష అనుబంధం వారిదైతే ప్రత్యక్ష అనుబంధం రమణారెడ్డి గారిది. వీరిద్దరు కూడా మనకందరికి కూడా తెలుసు, తెలుగు సినీ ప్రేక్షకులు కోట్లాది మంది తెలుగు సినీ ప్రేక్షకులకు నవ్వుల జల్లుల్ని పంచి వారిని ఆనందంలో ముంచెత్తినటువంటి అపర హాస్య బ్రహ్మలు. సహజంగా కళారంగంలో నవరసాలు ఉంటాయి. ఆ నవరసాల్లో హాస్యరసం అనేది అత్యంత కష్టమైంది. ఎందువల్లంటే మిగతా ఏ రసమైనా కూడా వీరరసం కావచ్చు, శృంగార రసం కావచ్చు, భయానకం కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా కాస్త హెచ్చుతగ్గులు ఉన్నా కూడా సరిపెట్టుకోవచ్చు. కానీ ఒక్క హాస్యం మాత్రం సమపాళ్ళలో లేనిదే అపహాస్యం అవుతుంది. పూర్తిగా అసలు వాళ్ళు నిర్వీర్యం అవుతారు, ఆ నటులకి అప్రతిష్ట పాలవుతారు, ఆ నటనే నిర్వీర్యం అవుతుంది. కాబట్టి హాస్యం కూడా ఎవరు కూడా సమపాళ్ళలో చేస్తేనే రక్తి కట్టేస్తారు ప్రేక్షకుల్ని. అటువంటి సమపాళ్ళలో హాస్యాన్ని పండించి ఈరోజు తెలుగు సినీ జగత్తులో కీర్తి ప్రతిష్టలను, శాశ్వత కీర్తి ప్రతిష్టలను ఆర్జించినటువంటి మన రమణారెడ్డి గారు, అల్లు రామలింగయ్య గారి జయంతులు, శతాధిక జయంతులు వారి. ఆ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ అందరికీ నమస్కారములు. నా పేరు కేవి రమణయ్య, గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మురళి ఆర్ట్స్ శ్రీ మురళీమోహన్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం చాలా ఆనందకరము, అభినందనీయము. హాస్యం అనేది అందరికీ రాదు, అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అటువంటి హాస్యాన్ని పండించినటువంటి మన తిక్కవరపు వెంకట రమణారెడ్డి గారు, అల్లు రామలింగ గారిని ఇక్కడ చాలా రోజులకి మనం స్మరించుకోవడము చాలా అభినందనీయము. హాస్యములో రమణారెడ్డి గారు కానీ మన రేలంగ గారు కానీ, అలాగే అల్లు రామలింగయ్య గారు కానీ, వాళ్ళు సినిమాలు తెర మీద కనిపించారంటే ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తుల్ని వాళ్ళు సినిమాల్లో ఎంతో కష్టపడి ఆ సినిమాలోకి రావడము, మన రమణారెడ్డి గారు మన నెల్లూరుడు కావడము, ఆయన 200 చిత్రాలు పైగా నటించడము, అలాగే అల్లు రామలింగయ్య గారు 1000 చిత్రాల దాకా నటించడము చాలా గొప్పతనము. ఈరోజు రమణారెడ్డి గారు, అల్లు రామలింగయ్య గారు మంచి హాస్య నటులు. నేను పాలకుల్లో 3 ఏళ్ళు పనిచేశాను. అక్కడ పాలకుల్లో అల్లు రామలింగయ్య గారు అక్కడికి ఒక ప్రోగ్రాంకి వచ్చారు. అక్కడ నేను ఫంక్షన్ చేసేటప్పుడు
ఆయన మాట్లాడుతుంటే అందరూ ఎంత సంతోషపడుతున్నారంటే అంత గొప్ప విషయంగా నిజంగా అది చూస్తేనే ఒక ప్రోగ్రాం చూస్తేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ ఒక డ్రామా ప్రోగ్రాంలో ఆయన యాక్ట్ చేస్తుంటే చూశాను నేను. కానీ నేను చెప్పాను మా నెల్లూరు సార్ ఇలాగ కలుసుకొని మాట్లాడాను, తర్వాత నెల్లూరు ఈ విధంగా వచ్చాను సార్, ప్రమోషన్ మీద వచ్చాను ఈ పాలకులకి, కాబట్టి మంచిది ఆయన నెల్లూరు అంటే చెప్పని అవసరం లేదు, బాలసుబ్రహ్మణ్యం గారు మెయిన్ ఆర్టిస్ట్ ఆయనే కదా మాకు అంత బ్యాక్గ్రౌండ్ పాడేరు పాటలన్నీ మొత్తం ఆయన ఇక నెల్లూరు అంటే మాకు అది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పని చెప్పేవాళ్ళు ఆయన. కానీ ఈరోజు రమణారెడ్డి గారు కూడా నిజంగా నెల్లూరు నుంచి కావలకి వచ్చినప్పుడు కావలలోని ప్రోగ్రామ్ చేసినప్పుడు కావలలో కూడా రమణారెడ్డి గారు ఎన్నో ఒక మ్యూజిషియన్ ప్రోగ్రామ్ చేసినారు ఆయన, ఒక గంట ప్రోగ్రామ్ మనం చేశారు. నిజంగా మనం వీళ్ళు చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఏదో చదువుతూ ఉండి సార్ రమణారెడ్డి గారు మీరు మాట్లాడాలంటే ఈ పేపర్ చూసి పాలు నీళ్ళు కలుపుతాడు, నీళ్ళు పాలు కలుపుతాడంట ఎవరో చెప్పిన వాళ్ళ ఎవరు ఎవరు దజా ఏం దజా అలా అంటాడు, ఏం అర్థం కాలేదు, రెండుసార్లు చెప్పేవాడు ఆయన. నా పేరు గుండు సుబ్రహ్మణ్యం అండి. ఇవాళ నట బ్రహ్మ నటరత్న ఇద్దరు మహా హాస్య నటుల యొక్క బర్త్డే ఒకే రోజు జరుపుకోవడం, అందులో మన యొక్క నెల్లూరులో జరుపుకోవడం, మన యొక్క స్వతంత్ర పార్కు ఈ పార్కులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే అల్లూరు రామలింగ గారితో ఒక చిన్న అనుభవం ఉంది నాకు. ఇక్కడ వజ్రాయుధం షూటింగ్ జరుగుతుంది సమస్యల్లో, అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా కజిన్ అక్కడ ప్రాజెక్ట్లో వచ్చేస్తుండేవాడు ఇంజనీర్గా జేఈగా, అక్కడ మేము ఉన్నాము. దాదాపు 4 రోజులు అక్కడే షూటింగ్ జరిగింది. ఆ 4 రోజుల్లో దాదాపు అందులో 20 డేస్ అల్లూరు రామలింగ గారు అక్కడే స్టే చేశాడు, ఆ గెస్ట్ హౌస్లోనే స్టే చేశాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయనతో అందరితో కలిసేవాడు, డిపార్ట్మెంట్లో పనిచేసే ఇంజనీర్ల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి అక్కడ ఉన్న లేడీస్ దగ్గరికి కూడా వెళ్ళి ఆ జోక్స్ వేస్తూ అతని యొక్క కాలక్షేపం చేసుకునేవాడు. అప్పుడు ఆయనతో ఒక చిన్న అనుభవం, అప్పుడు తెలిసి తెలిగిన ప్రతి ఆ నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకి అందరూ నవ్వుకునేవాళ్ళం. చాలా అనుభవం ఆ రోజు మాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత రమణారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన నేను ఈస్ట్ గోదావరిలో పనిచేసేటప్పుడు నా మాటలు చూసి అందరూ నీ మాటలంతా రమణారెడ్డి గారి లాగా ఉన్నాయి అనేవాళ్ళు. అంటే మన యొక్క యాస మన స్లాగ్ నెల్లూరు స్లాగ్ని ఉట్టిపడేలా ప్రతి సినిమాలో ఏ పాత్రకైనా కూడా నెల్లూరు స్లాగ్ని అలాగే దాన్ని డెవలప్ చేస్తూ ప్రతి సినిమాలో అతని యొక్క స్లాగ్ని మన యొక్క నెల్లూరు జిల్లా నెల్లూరు స్లాగ్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి ఘనత మన రమణారెడ్డి గారు మాత్రమే చెందుతుంది. సో అలాంటి వ్యక్తుల యొక్క జన్మదినాల్ని మనం ఇలా నెల్లూరులో జరుపుకోవడం మన అదృష్ట భాగ్యం అనుకోవచ్చు. నా పేరు జనార్దన్. రమణారెడ్డి గారు తర్వాత అల్లు రామలింగ గారి జయంతి ఉత్సవాలు 1st అక్టోబర్ వాళ్ళ జన్మదిన ఉత్సవం. 1921 అక్టోబర్ 1 నాడు రమణారెడ్డి గారు పుడితే 22 అక్టోబర్ 1 నాడు అల్లు రామలింగ గారు పుట్టారు. 1 సంవత్సరం ఎత్తాడు వాళ్ళిద్దరికి. హాస్యంలో ఒకరికొకరు తీసిపోయిన నటులు, ముఖ్యంగా రమణారెడ్డి గారు అయితే మన నెల్లూరు వాడి ముందు ఆయన గురించే ప్రస్తావిస్తాను. ఆయన ఈ జగదేవపేటలో పుట్టారు. ఆయన ఇంటర్ వరకు చదువుకో ఇంటర్ ఫెయిల్ అయిపోయారు అన్నమాట. ఇంటర్ ఫెయిల్ అయితే తర్వాత వాళ్ళ బావగారు వచ్చేసేసి విజయవాడలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కోర్సు చదివించిన తర్వాత గుంటూరులో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేశారు ఆయన. ఆ మసూచి అనే వ్యాధి ఆ టైంలో ఎక్కువ ప్రబలింది. ఆ టైంలో ఆయన ట్రీట్మెంట్ వాళ్ళందరికీ టీకాలు వేయించడం దాంతో చాలా బిజీగా ఉన్నారు. తర్వాత కొంతకాలం ఉద్యోగం చేశాక ఉద్యోగం మానేశారు. తర్వాత కోవూరు సంబంధించిన వాళ్ళ మేనకోడలు వరుసైన ఒక సుదర్శనమ్మ అనుకుంటాను, ఆవిడతో మ్యారేజ్ జరిగిన తర్వాత ఇంకా మరుపూరు కోదండ రామిరెడ్డి నాకు తెలిసి ఆ మరుపూరు కోదండ రామిరెడ్డి ప్రోద్బలంతో ఆయన ఇచ్చిన రికమెండేషన్ లెటర్ తీసుకొని పద్మశ్రీ చిత్తూరు వి నాగయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన దాంట్లో ఒక చిన్న సినిమాల్లో ట్రై చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన అప్పుడు త్యాగయ్య అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ త్యాగయ్య శిష్యుల్లో ఒకరైన ఆ యాక్టర్ యాక్షన్ దా చేస్తావా, దానికి గుండు కొట్టించుకోవాలి అన్నారట. నీ గుండు వద్దు నాది వద్దు అని చెప్పేసి బయటకు వచ్చేట ఆయన. ఆయనకి నాటక అనుభవం చాలా ఉంది. నెల్లూరులో రంగస్వామి అండ్ కంపెనీ వాళ్ళతో చాలా నాటకాలు వేశారు. తర్వాత అలాగా కొంత స్వయం ప్రతిభ వల్ల నాటకాల వల్ల ఆ ప్రోద్బలం వల్ల సినిమాలకు వెళ్ళారు. మానవతి అనే మొదటి పిక్చర్లో యాక్ట్ చేశారు. అమరులు అంటే దేవతలు, దేవతలకి చావు లేదు. అదేవిధంగా మన హాస్య నటులు అల్లూరు రామలింగయ్య రమణారెడ్డి గారు అమరులు. వారు చచ్చిపోయినా ఈరోజు బ్రతికినట్టే. ఎందుకనంటే ఈరోజు వాళ్ళ గురించి మనం ఈ విధంగా సభ పెట్టి వాళ్ళలో గొప్పతనాన్ని మనం చాటి చెప్తున్నామనంటే వాళ్ళు ఈరోజు చనిపోయినా బతికినట్టే లెక్క. నిజంగా
అది ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం పుణ్యఫలం. కళాకారుడికి ఇంతకన్నా కావాల్సింది ఇకనేం లేదు. అలాగే అల్లు రామలింగయ్య గారు కామెడీలో దిట్ట. ఆయన ఏ సినిమాలో అయినా రాఘగోపాలరావుకి పక్కనే ఉంటూ సన్నిహితుడిగా ఉంటూ వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. అలాంటి సమయంలో రాఘగోపాలరావు అతను కొట్టబోతే అతని కామెడీ అతను ఎంత క్రూరుడో ఎంత యుక్తి కుయక్తులు చూపుతాడో రాఘగోపాలరావు అన్ని అణిచేసే కామెడీ చూపిస్తాడు. ఆ రాఘగోపాలరావు ఇతన్ని కొట్టబోయే సమయంలో ఆయన నైస్గా ఒక రకంగా యాక్ట్ చేస్తారు, అంటారు. దాంట్లో అర్థమైందంటే మనం మన ఇంట్లోకి ఏదైనా కుక్క వచ్చినప్పుడు మనం కర్రతో కొట్టినప్పుడు అది అలాగే అరుస్తుంది. అది ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ కుక్కలో నుంచి ఆ కామెడీ తీసుకొని కుక్కలాగా అరవటం చేస్తాడు. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది ప్రేక్షకులకి. నాకు రమణారెడ్డి గారంటే మంచి అభిమానం. మన నెల్లూరు మంచి కళాకారుడు. నేను 13వ సంవత్సరమే మెడ్రాసులో వ్యాపారం చేసేటప్పుడు ఫిష్ బిజినెస్, నాకు సినిమాలంటే మంచి చిన్నప్పటి నుంచి 5వ సంవత్సరం నుంచి మంచి ఇష్టం. అల్లు రామలింగ గారు కారులో వచ్చినప్పుడు, ఏమయ్యా నెల్లూరు, వీళ్ళ మేనమామ ఒకటి ఉండేది, చిరంజీవి మేనమామ పూర్ణచంద్రరావు అని, చనిపోయాడు చిరంజీవి అమ్మగారు తమ్ముడు. ఏమయ్యా నెల్లూరు ఎప్పుడొచ్చా, మా వాడు వచ్చాడా, బాగున్నాడా నాగరాజు, మా వాడు వచ్చాడు అనేది అల్లు రామలింగ గారు. మా కటుమంటి అభినవ సంబంధం. 17 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఒక సొంత మనిషిలాగుండే నేను మెడ్రాసులో 4వ సంవత్సరం స్ట్రీట్లో కానీ, తర్వాత హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత కానీ అల్లు రామలింగ గారు వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటాయి. ఏమయ్యా అని అంత సరదాగా ఉంటాయన్నమాట అతని మాటలు, అంత హుషారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హాస్యద్వయం రమణారెడ్డి గారు, అల్లు రామలింగయ్య గారు జయంతి సందర్భంగా చేసినందుకు సంతోషంగా ఉంది. మనందరికీ తెలిసిన హాస్యనటులు రమణారెడ్డి గారు కానీ అల్లు రామలింగయ్య గారు కానీ అందరికీ తెలుసు. వారి గురించి మనం పెద్దగా వివరించాల్సిన అవసరం కూడా లేదు. అయితే రమణారెడ్డి గారు మన నెల్లూరు భాషకు, యాసకు, చిత్రరంగంలో మంచి పేరు తెచ్చారు. ఎందుకంటే ఆయన ఏ పాత్ర పోషించినా మన భాష మాత్రమే మాట్లాడేవాడు. అదేవిధంగా ఆయన మొదట మాలపల్లి అనేటువంటి సినిమాలో నటించారు. తర్వాత అనేక సినిమాలు నటిస్తూ అక్కా చెల్లు అనే సినిమాలో నటించినప్పుడు ఆ సినిమా క్యారెక్టర్ కోసంగా మ్యాజిక్ నేర్చుకున్నారు. అదే మ్యాజిక్ని ఆయన అనేక విద్యా సంస్థలకి వాటి డొనేషన్ కోసంగా అనేక ఒక దాదాపు 100 ప్రదర్శనల దాకా ఇచ్చారు. ఈ యొక్క సమావేశంలో జగత్ సృష్టిలు అనేటువంటి కళామ తల్లి ముద్దు బిడ్డలైనటువంటి ఒక గొప్ప ఇద్దరి నటన చరిత్రను ఒకసారి పునరాలోచన చేస్తున్న అవకాశంకి గొప్ప సదావకాశంగా భావిస్తున్నా. తిక్కవరపు వెంకట రమణారెడ్డి. చిన్నప్పుడు మేము ఎవరైతే బక్కపలుసుగా ఉంటే వాళ్ళని రమణారెడ్డి అనేవాళ్ళు. అంటే రమణారెడ్డి అని పూర్తి అర్థం తెలియదు, కానీ సన్నంగా ఉండేవాళ్ళందరూ రమణారెడ్డి అనే అపోహ ఉండే, తర్వాత కాలక్రమేణా కొంత వయసు వచ్చిన తర్వాత కొంత చదువుకున్న తర్వాత అది ఒక దేవుని పేరు అని చెప్పేసి ఒక స్మరణ వచ్చింది. కానీ ఈయన చాలా తక్కువ కాలంలోనే మరణించారు. ఆయన మరణించినా కానీ ఆయన నటించినటువంటి సినిమాలు నిరంతరాయంగా ఇప్పుడు ఉన్నటువంటి నటీ నటులకు ఒక ఆదర్శ గ్రంథాలే. ముఖ్యంగా కొన్ని ఎన్నో చెప్పుకోవచ్చు, 200 పాత్రలు చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా మిస్సమ్మ అనేటువంటి సినిమాలో ఒక దొంగ పైకి ఇవన్నీ ఒక విలన్గా నటించినటువంటి ఎంతో హాస్యం, సావిత్రిని వెంటాడేటువంటి దృశ్యాలు కానీ, అదేవిధంగా భక్త ప్రహ్లాద అనేటువంటి సినిమాలో ఒక పాములోడు. యాక్చువల్గా పాములోళ్ళు ఈ విధంగా ఉంటారా, వాళ్ళు ఎన్ని పాములు ఈ విధంగా పట్టుకుంటారా అనేది మనం ఆ నెల్లూరు మన రమణారెడ్డి నటనతో మనకు అదృష్టం. నా పేరు ఎస్వి సత్యనారాయణ. రమణారెడ్డి అల్లు రామలింగయ్య ఒకే రోజు పుట్టు రావటం మన అదృష్టము. ఉన్నింటే వాళ్ళిద్దరూ సొన కామెడీ యాక్టర్లో నెంబర్ 1, ఒకటి కొంటే ఒకటి మించినోడు. రమణారెడ్డి సినిమాలు నేను బాగా చూసేవాడిని చిన్నతనంలో, కానీ రమణారెడ్డికి అంత పేరు ఉండేది నాకు తెలియదు. 1996-96 మద్రాసులో నేను బిజినెస్ చేసేవాడిని, వ్యాపారం వారానికి 2 రోజులు 3 రోజులు పోయేవాడిని. అంగల్ పోయినప్పుడు వాళ్ళు ఏమని అంటే నెల్లూరు అంటే రమణారెడ్డి అనేవాళ్ళు.
నాకు రోజు ఎంత బాగా రామారెడ్డి రామారెడ్డి అంటున్నారు, వీళ్ళు జపం చేస్తున్నారండి, నెల్లూరుని చెప్తా ఉంటే వాళ్ళు ఉంటారండి. ఒకరోజు నేను అట్టే పోతా వచ్చి ఒకరోజు అడగాలనుకుంటున్నాను అంగటైంది, ఏమయ్యా రామారెడ్డి అంటున్నారు అంటే ఆ గుమ్మస్త ఏమన్నట్టు ఒకరోజు వాళ్ళకి అర్థమైపోయింది. ఏది వచ్చే సిచ్యువేషన్ ఇతను ఏంది బాగా సీరియస్గా ఉన్నారు ఏంది. ఆ పక్క రోజు పోయిన తర్వాత అతను టీకి తీసుకుపోయేసి నారాయణ ముడి సీటు, గోవింద సీటు, నేషన్ రాజు ఎదురుగులో కాశీ సీటు ఉంది. ఆ కాశీ సీటులో మన సినిమా యాక్టర్లు ఎన్టీ రామారావు కానీ రామారావు కానీ నాగేశ్వరరావు కానీ పెద్ద పెట్టేవాళ్ళు క్యామెరా యాక్టర్లు కానీ వాళ్ళు ఫోటోలు అతికించి ఆ సందులో పెట్టిన వాళ్ళు. అప్పుడు ఆ ఫోటోలు చూపించి అయ్యా ఇది పరిస్థితి రమారెడ్డి అంటున్నాను, నువ్వు ఏదో కిండలు చేస్తున్నావు అనుకుంటున్నావు, నెల్లూరు అంటే వాళ్ళకి రమారెడ్డి అని ఫేమస్, అయితే నెల్లూరు వాళ్ళు అంటే ఎవరైనా కానీ రమారెడ్డి అని ఉన్నవాళ్ళు ఫేమస్ వాళ్ళకి, అందువల్ల రమారెడ్డి అన్నారే కానీ నీ ఎక్కిరిచితం కాదు అన్నారు. అప్పుడు నేను ఆలోచించా, ఓహో నెల్లూరు అంటే రమారెడ్డి ఒక క్యామ్ డైరెక్టరు, అతని పేరు ఇంత బాగుందే అనుకున్నాను. ఇది ఈనాటి సినీ హాస్య బ్రహ్మల జయంతి వేడుకల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.